ఇంటర్మీడియట్ డిగ్రీ హాస్టల్ లేకుండే అనుకున్నాం ఎటువంటి జాగా చూసిన చూడు దొరకదు రామాయ రామభద్రాయ రామచంద్రాయ మేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః ఓం విష్ణు విష్ణు శివతో మహాపురుషస్య విష్ణోరాజ్ఞా ప్రవర్తమాన సిద్ధబ్రాహ్మణే శ్రీశ్రేణ వారాహ కల్పే వైవస్వంత్రేష్టావిషిత్తమే కలియుగే జంబూదీపే భారతఖండే భారతవర్షే అమృతం దుర్వయం వ్యం ప్రభామః దేవానాం సుస్థమం ప్రభితమం దుష్టమం దేవభూతమం మా సర్వోపచారకం రక్షత పుష్పాణి సమర్పయామి కావాలి కావాలను గీత వైటింగ్ చేసి లెవెల్ ఆఫీసర్ పని మొదలైంది దీనికి కొద్దిగా ఇంత ఉత్సాహం ఉన్నాడంటే దీనికి ఎంత కథనో మా దేవిదాస్ కు తెలుసు. యుద్ధమైంది సార్ వాడకట్లా ఆడికి పోయి దీని వెనుక కొద్దిగా ఇంత ఉత్సాహం ఉన్నాడంటే దీని వెనుక ఎంత కథనో మా దేవిదాస్ కు తెలుసు. యుద్ధమైంది సార్ వాడకట్లా ఆడికి పోయి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న ఎన్నో గొప్ప నిర్ణయాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా జగిత్యాలలోని గిరిజన విద్యార్థుల కోసం పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అంటే కాలేజీకి పోయే విద్యార్థుల కోసం హాస్టల్ ఏర్పాటు చేయబడ్డది. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ గిరిజన విద్యార్థులకు విద్యార్థి నాయకులకు ఒక ఆకాంక్ష ఉండింది. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బడ్జెట్ ఇచ్చి రెంటెడ్ బిల్డింగ్లో పెట్టమని చెప్పి అడగడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలు వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తే అద్దె భవనాలు సరిగా దొరకక ఇబ్బంది ఉండింది. గౌరవ
మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి సహకారంతో అదేవిధంగా మంత్రివర్యులు శ్రీమతి సత్యవత్ రాథోడ్ గారి సహకారంతో ఈనాడు ఇక్కడ పోస్ట్ మెట్రిక్ గిరిజన పిల్లలకు హాస్టల్ భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ స్థలం కూడా విద్యార్థులకు చాలా అనువైనది ఉంది. ఇక్కడ చాలామంది పల్లెటూరుల నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడి నుంచో తండాల నుంచి వచ్చేవాళ్ళు, మెయిన్ రోడ్డుకు చాలా దగ్గర ఉన్నది. ఇలాంటి స్థలాన్ని నేను సూచించగానే శాంక్షన్ ఇచ్చేందుకు జిల్లా పాలనాధికారి శ్రీ రవి గారికి, ఉగ్లత్ రవి గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపటి నాడు దీనికి ఇంకా కొన్ని నిధులు అవసరం ఉంటాయి. గౌరవ మంత్రి గారు రేపు ముఖ్యమంత్రి గారిని అడిగి ఇంకా ఒక 2 కోట్ల రూపాయలు, ఇప్పుడు 1.3 కోట్లు వచ్చినాయి, ఇంకొక 2 కోట్లు వస్తే ఇక్కడ 18-20 మండలాలు ఉన్నాయి. మనది గిరిజనులు ఉన్న ప్రాంతం కాబట్టి ఆ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. మరి చుట్టుపక్కల చాలా కాలేజెస్ కూడా వచ్చినాయి, ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ ఇవన్నీ కూడా వచ్చినాయి. ప్రైవేటు డిగ్రీ కళాశాలలు కూడా దీనికే దగ్గర ఉన్నాయి ఈ ప్రాంతానికి. సో ప్రతి వాళ్ళకు కూడా మనం ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రొవిజన్ ఇస్తున్నాం కాబట్టి అటు ప్రభుత్వ కళాశాలలో చదివే వారికి, ఇటు ప్రైవేట్ కళాశాలలో చదివే ఫీజు రీఎంబర్స్మెంట్ పొందే బీద విద్యార్థులకు, ముఖ్యంగా గిరిజన విద్యార్థులకు చాలా ఉపయోగం అవుతుంది. ఇది తొందరగా పూర్తయితే అని ఆకాంక్షిస్తూ కొన్ని అడిషనల్ ఫండ్స్ అవసరం ఉన్నాయి, తప్పకుండా ఈశ్వరన్న గారు మంజూరు చేయిస్తారని చెప్పి. ఈ యొక్క జిల్లా అభివృద్ధి చాలా స్పీడ్గా మనం చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో ఈ జిల్లా కేంద్రాల యొక్క అభివృద్ధి, అదేవిధంగా ఒక జిల్లాను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ జిల్లాలో ఉండవలసినటువంటి అన్ని హంగులను కూడా ఏర్పాటు చేసినాడే నిజమైనటువంటి జిల్లాగా మనం చూడవచ్చనే ఉద్దేశంతో ఈరోజు అన్ని రకాల అభివృద్ధిని, ఈరోజు వైద్య రంగంలో బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకొని జిల్లాలో ఇప్పటికే ఒక మెడికల్ కాలేజీ కావచ్చు, అదేవిధంగా మరి జిల్లా కేంద్రంలో కావాల్సినటువంటి మరి ఆ 300 పడకల ఆసుపత్రి కావచ్చు, ఎంసీహెచ్ ఆసుపత్రి కావచ్చు, తర్వాత విద్యకు సంబంధించి కూడా ఈరోజు మరి సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా మనం ఒక పోస్ట్ మెట్రిక్ హాస్టల్ను ఈరోజు నిర్మించుకోవడానికి నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది. అయితే ఈ తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కేంద్రాన్ని సందర్శించనున్నారు. మనం నిర్మాణం చేసుకున్నటువంటి కలెక్టరేట్ బిల్డింగ్ను కూడా ప్రారంభం చేసుకోవడం, మరి ఆ సందర్భంగా మరిన్ని జిల్లాకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు తప్పకుండా వారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. నేను కావచ్చు, మా గౌరవ శాసనసభ్యులు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులందరం కూడా ఈ జిల్లాకు సంబంధించి ఇంకా ఏమేమైతే మనకు కావాల్సి ఉన్నదో వాటిని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దృష్టికి తీసుకువెళ్ళి మరి మనకు కావలసినటువంటి నిధులు కూడా మంజూరు చేయించుకునేటువంటి అవకాశం తొందరలోనే ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ యొక్క బిల్డింగే కాదు ఇంకా ఏవేవైతే కావాల్సి ఉన్నాయో వాటి ప్రపోజల్స్ అన్నీ కూడా మరి మనం ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరుగుతుంది. రానున్నటువంటి కాలంలో జగిత్యాల జిల్లా ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కలిగినటువంటి జిల్లాగా మనం చూడబోతామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మన ఏరియా హాస్పిటల్లో కూడా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఒక సిటీ స్కాన్ను మనం ఇప్పుడే ప్రారంభం చేసుకోవడం జరిగింది. దాదాపు 1.85 కోట్లతో ఏర్పాటు చేసుకున్నటువంటి సిటీ స్కాన్ ద్వారా చాలామంది పేదవాళ్లకు సిటీ స్కాన్ చేసుకోవడం, వాళ్ళ ఆరోగ్యానికి అత్యవసరంగా ఎన్నో సందర్భాలలో సిటీ స్కాన్ చేసుకోలేక మరి వాళ్ళు డబ్బులు లేక వాపసు పోయేటువంటి చాలామందికి ఇది పనికి వస్తుంది. మరి మా గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు చొరవ తీసుకోవడం ద్వారా మరి ఈరోజు ఈ బిల్డింగ్ కావచ్చు, తర్వాత సిటీ స్కాన్ కావచ్చు, ఇంకా వారు మరి మంచి చొరవ తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ స్థలం కూడా మరి మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక 20 గుంటల స్థలాన్ని మరి ప్రపోజ్ చేయడం, కలెక్టర్ గారు దానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగించి వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది. ఇది మనకి ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం.